గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చీర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికలను కింద పడేసుడు, మాటినను జైళ్ళలో పెట్టుడు. మనం మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్వేలోనో యూత్ కాంగ్రెస్లోనో మహిళా కాంగ్రెస్లోనో లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో ఎస్సీ డిపార్ట్మెంటోలో ముందు దోలుతాం. అరే పిల్లలు ఉరుకురి వచ్చేవారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని దోలుతాడా? ఈడీ వాళ్ళని దోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని దోలుతాడు, సిబిఐ వాళ్ళని దోలుతాడు. అరే పోర్రాబాయ్, ఆ ఊర్లో వీడి వీడి నాయకులు ఉండి వాళ్ళని తీసి కేసులు పెట్టుకుని మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగ అవుతుంది, ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగ అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరు విన్నారు? ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అందకపోయినాం, కవితను తీసిపోయినాక అదేం లేదని చెప్పిండు. పెద్ద మంచిగా చెప్పిండు కదా, ఇక ఉన్నది ఉన్నట్టు కులం కుల చెప్పిండు. ఇంక ఆయన కోటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది. ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు, సునీతమ్మ ఉంది. మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో, మూడుసార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు, సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు. మీరు గెలిచినప్పుడే నిజమైన గెలుపు. అందుకే గ్రామాలల్లా కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మన అభయస్తం 6 గ్యారెంటీలను వివరించండి. ఎవరికి రాకున్నా అడిగి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళకి ఆ పథకాలు ఇప్పించండి. సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఆర్టీసీ బస్సు అయినా, ఇంటింటికి పోండి, వాళ్ళని అడగండి. రానోళ్ళు ఉంటే రాసుకొని రాండి, వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళే మనల్ని కష్టపడి గెలిపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా.